శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత అయి నమ ముందుగా అందరికీ దీపావళి నరకచతుర్దశి ధనత్రయోదశి అటుపైన పైన బలిపాడ్యమి భగినీహస్త భోజనం అని ఐదు రోజుల గొప్ప పండగ అయిన దీపావళి శుభాకాంక్షలు ఇది ఐదు రోజులు జరిగేటటువంటి పెద్ద పండగ ఈ పండగలో దీపావళిని ప్రధానంగా ఎంచుకుని ఈ పండగకి దీపావళి అనే పేరు ఉన్న దానికన్నా ముందుగా ఉండేటటువంటి రోజు నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి అనే పేరు దీనికి ఎందుకు వచ్చింది అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది నరకుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించినటువంటి రోజు గనక దీనికి నరక చతుర్దశి అనేటటువంటి పేరు వచ్చింది అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు దానికి మించి మరొక్క కారణం కూడా చెప్తారు ఏమి అంటే నరకలోకానికి అధిపతి అయినటువంటి యముణ్ణి ప్రార్థిస్తూ నరక బాధలు తమకి ఉండకూడదని నరకంలో ఉండేటటువంటి వారందరూ ఉద్ధరించబడాలని ఈనాడు పితృతర్పణాలు ఇస్తూ అందులో ప్రధానంగా యముడికి తర్పణాలు ఇచ్చేటటువంటి రోజు అందువల్ల దీనికి నరక చతుర్దశి అనేటటువంటి పేరు వచ్చింది అని కొంతమంది పెద్దలు చెప్పేటటువంటి మాట ఇందులో కొంత సామంజస్యం కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఎందుకంటే నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున చంద్రోదయ సమయంలో అంటే తెల్లవారుజామున ఇంకా కొద్దిసేపట్లో సూర్యోదయం అవుతుంది అనే సమయంలో కదా చంద్రుడు ఉదయిస్తాడు చతుర్దశి నాడు త్రయోదశి వెళ్ళి చతుర్దశి వస్తూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు నరకుణ్ణి సంహరించాడు అని చెప్తారు అందుకని ఇంకా చతుర్దశి వస్తూ వస్తూ ఉండగా త్రయోదశి గడియలు ఉండగా అని ఇది ఏ రోజు మనకు అలా వచ్చే అవకాశం ఉండదు కనుక చంద్రోదయ సమయంలో అంటే తెల్లవారుజామున సూర్యోదయానికన్నా కొద్ది గంటలు ముందుగా అభ్యంగన స్నానం చేసి యముడికి తర్పణాలు ఇచ్చేటటువంటి సంప్రదాయం మనకి లోకంలో కనపడుతుంటుంది యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ అని చెప్పి చిత్రాయ చిత్రగుప్తాయ అంటూ చిట్ట చివరికి చిత్రగుప్తుడికి చిత్రగుప్తుడి స్వరూపంలో ఉన్నటువంటి యముడికి కూడా మేము తర్పణాలు ఇస్తున్నాము నమస్కరించి తర్పణాలు ఇస్తున్నామని చెప్పి తర్పణాలు ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది ఇది ఒక కారణమైతే దీపావళి నాడు ప్రదోష వేళ అంటే సాయం సంధ్యా సమయంలో పిల్లల చేత దిబ్బు దిబ్బు దీపావళి అని చెప్పి ఒక దివ్వెలు వెలిగించి కొట్టించి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడిగిస్తారు ఇది కూడా మగపిల్లలు మాత్రమే చేసేటటువంటి పని ఎందుకంటే పితృకార్యాలు చాలా వరకు మగపిల్లలే చేస్తారు తప్ప ఆడపిల్లలు చేయడం అనేది మనకు అలవాట్లో లేదు అది దోషం కాదు ఒకప్పుడు ఏమి నిషేధించబడలేదు కానీ ఆచారంలో మాత్రం లేకపోయింది ఇది మగపిల్లలే చేస్తూ ఉంటారు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్న ఆ తర్వాత వాళ్ళు తీపి పదార్థం తినడం అనే సంప్రదాయం ఉంది కనుక ఇది పితృదేవతలకు సంబంధించినటువంటిదిగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే నరకలోకానికి సంబంధించింది నరకపు దారిలోకి వెళ్లకుండా మనని ఉద్ధరించేటటువంటిది అనేటటువంటి అర్థంలో కూడా దీన్ని నరక చతుర్దశి అనే పేరుతో మనం పిలవటం అన్నది కనపడుతూ ఉన్నది దీనికి మరొక కారణం కూడా ఏముంది అంటే ఇది పితృపక్షాలలో పితృదేవతలు భూలోకంలో సంచరిస్తూ ఉంటారని అంతేకాకుండా తమ వంశానికి చెందినటువంటి వారిని అనుగ్రహించటానికి దిగి వస్తారని చెప్తారు కదా అలా వచ్చినటువంటి వారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి సందర్భం అందుకని వారికి దారి చూపించటం కోసమని దీపాలు పెడతారని ఇలా మనకి నరకచతుర్దశి నాటి సాయంత్రమే దీపాలు పెట్టడంలో ఉన్నటువంటి విశేషాన్ని చెప్పుకుంటూ ఉంటారు పైగా ఈ దీపాలను ఏమంటారంటే యమదీపాలు అనే పేరుతో పిలుస్తారు అందువల్ల ఈ నరకము నరకుడు అన్న పదం దానికి సంబంధించి ఉన్నట్టుగా కూడా చెప్తారు అయితే లోకంలో బాగా ప్రఖ్యాతి పొందినది ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణుడు సత్యభామ సహితుడై నరకాసురుణ్ణి సంహరించినటువంటి రోజు గనక ఆయన చిట్ట చివరికి ప్రాణం పోయేటటువంటి సమయంలో తన్ని సంహరిస్తూ ఉన్నటువంటిది తన తల్లిదండ్రులైన విష్ణువు భూదేవి అని గుర్తించి వారిని చిట్ట చివరగా ప్రార్థిస్తే దయామయుడైనటువంటి కృష్ణుడు అతన్ని నీకేమైనా వరం కావాలంటే కోరుకోమంటే అప్పుడు అడిగాడట ఒకటి ఇది తన పేరు మీదుగా లోకంలో చలామణి కావాలని తన కుమారుడు రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాలని పైగా తన పేరు మీదుగా దీపాలు వెలిగించాలని ఎందుకంటే నరకుడు అభిప్రాయంలో తాను పాతాళలోకానికి వెడితే పాతాళలోకంలో దీపాలు ఉండవు చీకటి ఉంటుందని ఆయన అభిప్రాయం అందువల్ల చీకటి ఉంటుంది గనక ఆ చీకట్లో తను ఉండలేడు అందరూ దీపాలు వెలిగించాలని కోరాడని చెప్తూ ఉంటారు ఈ కారణంగా కూడా దీనికి నరక చతుర్దశి కోరుకున్న కారణంగా నరక చతుర్దశి అనే పేరు వచ్చిందంటారు ఇంతకీ నరకుడు ఎవరు అంటే జనకుడి లాగానే నరకుడు అనేటటువంటిది కూడా ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా ఉన్నటువంటి మనం ఈనాడు అస్సాం అని చెప్పే కామరూప దేశాన్ని పరిపాలించే రాజుకు ఉండేటటువంటి బిరుదనామం మిథిలా నగర రాజులందరికీ జనక అనేటటువంటి పదం బిరుదనామం అయినట్టే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి రాజులందరికీ కూడా నరక అన్నది బిరుదనామంగా ఉంటుంది జనక అంటే జనులకు ఆధారభూతుడైనటువంటి వాడు జనకుడు అలాగే నర జన నర అన్న పదాలు రెండూ కూడా సమానమైన అర్థంలోనే ఉన్నాయి కనుక నరక ఎందుకు అలా పేరు పెట్టుకున్నాడంటే జనకుడు ఇతన్ని చిన్నతనంలో పెంచి ఉన్నాడు ఎవరి నరకుడు భూదేవి తనని ఉద్ధరించిన ఆదివరాహ రూపంలో ఉన్న విష్ణువుని తనకి కుమారుణ్ణి ప్రసాదించమని అడిగితే అతడు చాలా బలిష్ఠుడు ఎందుకంటే ఆదివరాహం చాలా బలంగా ఉంది అంతటి బలిష్ఠుడైనటువంటి కుమారుడు భూదేవి గర్భంలో గనక ఉన్నట్టయితే ఆ పిల్లవాడి తమనందరినీ గెలిచి తమకు అస్తిత్వం లేకుండా చేస్తాడు అన్న భయంతో దేవతలందరూ భూదేవి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు బయటికి రాకుండా అడ్డుకున్నారట ఎంతకాలం నేను ఈ ప్రసవ అనుభవిస్తూ బిడ్డని చూడకుండా ఉండగలను అని విష్ణువుని భూదేవి ప్రార్థించినప్పుడు ఇది కృతయుగం కదా త్రేత జరిగిపోని త్రేతాయుగం చివరలో నువ్వు ప్రసవించి నీ కుమారుణ్ణి జనకుడికి ఇవ్వు సవ్యమైన దారిలో పెడతాడు నువ్వు నన్ను కోరిన సంతానం కావాలని కోరినటువంటి సమయంలో సరైనటువంటిది కాదు గనక ఆ సమయంలో గర్భధారణ జరిగినప్పుడు కొంచెం దుష్ప్రవృత్తి కలిగినటువంటి వాడు పుట్టే ప్రమాదం ఉంది అని చెప్పి కనుక జనకుడి దగ్గర పెంచితే వాడు సవ్యంగా పెరుగుతాడని విష్ణువు భూదేవికి చెప్పినట్టు రావణవధానంతరం భూదేవి తాను కన్న కుమారుణ్ణి జనకుడి దగ్గర ఉంచినట్టు జనకుడు ఆ బిడ్డని చక్కగా పెంచి సద్బుద్ధితో పెరిగేటట్టుగా చేసిన తరువాత అతడి పెద్దవాడైనప్పుడు భూదేవి వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళి జనకుడు అతడి తండ్రి కాదని పెంపుడు తండ్రి అని విష్ణువు అతడి తండ్రి అని చెప్పి విష్ణువుతో కుమారుడికి పరిచయం చేస్తే అతడు తన కుమారుడికి ప్రాగ్జ్యోతిషం అనేటటువంటి రాజధాని నగరాన్ని నిర్మాణం చేసి నది పరీవాహక ప్రాంతం అంతా కూడా అసమదేశంగా కామరూప దేశంగా చేసి దానికి అతన్ని రాజుగా చేసి కొన్ని బుద్ధులు చెప్తాడు ఏమంటే ఒక తన పేరుతో ఉన్న అస్త్ర వైష్ణవాస్త్రాన్నిచ్చి రక్షగా ఉండడానికి నువ్వు ఎంతకాలమైతే సద్బుద్ధితో ఉంటావో సత్ప్రవర్తనతో ఉంటావో అంతకాలం నువ్వు చక్కగా ఉంటావు ఎప్పుడైతే ధర్మం తప్పుతావో బ్రాహ్మణుల్ని మునులని స్త్రీలని హింసిస్తావో ఎప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేయడం మానేసి వేద నింద చేస్తావో అప్పుడు నీ అంతమని గుర్తుపెట్టుకో అని బుద్ధి చెప్పి రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తే అతడు తరువాతి కాలంలో చాలా కాలం బాగానే ఉన్నాడని ఎంత అయిపోయింది ఇది త్రేతాయుగం చివర ద్వాపరయుగం చివరికి వచ్చేటప్పటికి బాణాసురుడితో స్నేహం కలిగింది అంటే దీనికి సంబంధించి కాళికా పురాణం మొదలైన గ్రంథాల్లో మనకేమని కనిపిస్తోందంటే ఇరవై నలుగురు నరకులు అయిపోయారు అప్పటికీ అంటే భూదేవి కుమారుడైనటువంటి నరకుడి యొక్క వారసులు వరసగా వస్తూ ఉంటే వాళ్లల్లో చిట్ట చివరి ఇరవై ఐదవ నరకుడు ద్వాపరయుగం చివరికి వచ్చేటప్పటికల్లా వచ్చాడు అతడు ఈ బాణాసురుని యొక్క స్నేహంతో అతడు తనలో ఉన్నటువంటి అసుర లక్షణాలన్నిటిని పెంపొందించుకున్నాడు అప్పటి వరకు వాళ్ళని ఎవరు నరకాసురులు అన్నట్టుగా కనపడదు ఇతన్ని మాత్రం నరకాసురుడు అనటం అంటే అసుర లక్షణాలు వచ్చాయి గనక దానితో ఈ కామాఖ్యాదేవిని ఆరాధించమని ముందరే చెప్పడం జరిగింది ఆ కామాఖ్యాదేవి ఆరాధనలో వామాచారాన్ని ప్రవేశపెట్టాడు బాణుడు బాణుడి సహాయంతో నరకుడు ఈ ఎప్పుడైతే వామాచారం తొందరగా ఫలించటం జరుగుతుందో దాంతో వేద నింద చేశాడు వేదోక్తమైనటువంటి విధులను యజ్ఞయాగాది క్రతువులను ఆచరించినందువల్ల వామాచారంతో చేసిన వేగవంతంగా ఫలితాలు రావట్లేదని గమనించి వేద నింద చేయడం వేద నింద చేయడమే కాదు దాన్ని అనుసరించేటటువంటి వారందరినీ నిందించటం హింసించటం బాధించటం చేశాడు అంతేకాకుండా అనేక మంది రాజకుమార్తెలని తెచ్చి బంధించాడు రాజకుమారులని తెచ్చి బంధించాడు మామూలు బలులే కాక నరబలు కూడా ఇవ్వడం అన్నది ఇతడు ప్రారంభించాడు ఇంతవరకు కూడా ఎవ్వరూ ఇతన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ బాధ పెట్టడం జరిగిన తరువాత దేవతలందరూ కృష్ణుణ్ణి అతన్ని సంహరించవలసినటువంటి అవసరం ఉంది అని కోరటం కృష్ణుడు తాను యుద్ధానికి బయలుదేరి ఇతడి మీదకి బయలుదేరి వస్తూ ఉంటే గరుత్మంతుడు తనంతట తానుగా వచ్చి అతడికి సహకరించటం అంటే కృష్ణావతారంలో ఈయన గరుత్మంతుడి మీద వచ్చినట్టు మనకి ఎక్కడా కనపడదు ఆయన భూలోకంలో మనలాగే మానవుల్లాగా ఉన్నట్టే ఉంటుంది ఈ సందర్భంలోనే గరుత్మంతుడు రావడం జరిగింది ఎందుకంటే వేగంగా వెళ్ళాలి కదా ఇటు మధుర పక్కనుంది మళ్ళీ పశ్చిమ దిక్కున ఉంటే అదేమో తూర్పు దిక్కున ఈశాన్య భాగంలో ప్రాగ్జ్యోతిషం ఉంది అందువల్ల అక్కడికి వెళ్ళాలి అని బయలుదేరి పెడుతూ ఉంటే ఈయనకి సత్యభామ నేను కూడా వస్తాను అని అతన్ని అడగడం మొదలుపెట్టింది కృష్ణుణ్ణి ఎందుకమ్మా నువ్వు బొమ్మల పెళ్ళిళ్ళు చేసే అలసిపోతూ ఉంటావు హంసలకు నడక నేర్పితే నేను కందిపోతూ ఉంటావు చిలుకలు పలుకులు వింటూ కూడా నువ్వు అలసిపోతావే అట్లాంటిది అక్కడ యుద్ధభూమికి వస్తావా వస్తే కష్టంగా ఉంటుంది అదేమీ తేలికగా ఉండేది పూల బాట కాదు అంటాడు అప్పుడు సత్యభామ చాలా గొప్పగా చెప్తుంది నేర్పండి నేర్చుకోవాలి మాట్లాడడం అన్నది అవతల వాళ్ళని మనం మనకు అనుకూలంగా మళ్ళించుకోవాలంటే మాట నేర్పరితనం ఉండాలి ఏం లేదు నీతో పాటు నేను యుద్ధానికి వస్తే నీ పరాక్రమం ఎటువంటిదో ఇక్కడ నేను చాలా చక్కగా వర్ణించి చెప్తాను అంది ఎందుకంటే సత్యభామం అన్ని కళల్లోనూ ప్రావీణ్యం ఉన్నటువంటిది ఇంకా మాట్లాడిందంటే కృష్ణుడే తన మాటలతో అంగీకరింపచేసిందంటే ఎంత బాగా వర్ణించి చెప్పే సామర్థ్యం ఉంటుంది వీడికి అందువల్ల నేను ఇవన్నీ చక్కగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వర్ణించి చెప్తాను అంతప్పు కాంతలందరూ నీ భార్యలు ఎనిమిది మంది ఉన్నారు నీకు అష్టభార్యలు నేను నీతో వస్తా వస్తే మిగిలినటువంటి ఏడుగురికి కూడా అంతేకాకుండా తల్లులున్నారు వీళ్ళందరికీ నువ్వు ఎంత బాగా యుద్ధం చేశావో అలా 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 వర్ణించి చెప్తానంది ఈవిడ కళల్లో ప్రవీణురాలవడమే కాదు యుద్ధ విద్యల్లో కూడా నేర్పరి సంగీత విద్యలో నేర్పరి అన్ని కళల్లోనూ నేర్పరితనం ఉంది ఎప్పుడైతే ఈ మాట ఉందో ఎవరికైనా ముచ్చట అనిపించదండి నువ్వు ఎంత బాగా చేసావో వచ్చి అందరికీ చెప్తాను నీ గొప్పలు మిగిలిన వాళ్ళందరికీ ఏముంది యుద్ధంలో ఇన్ని బాణాలు వేసేటట్టు ఇంతమందిని సంహరించాట్ట అంటే ట అంతే ఏమో అక్కడ ఒక్క మనిషినే చంపితే ఇక్కడికి వచ్చి సైనికులు చంపిన వాళ్ళందరినీ కూడా నేనే చంపాను అని చెప్పి గొప్పగా చెప్పుకునేటటువంటి అవకాశం కూడా ఉంది కానీ నేను ఇది ప్రత్యక్షంగా చూస్తానంది కృష్ణుడు కాదనలేదు లేదు తనతో పాటు తీసుకుని వెళ్ళాడు అలా మహిష్మతిపురం దీనికి ఉన్నటువంటి మరొక పేర పురానికి దరిదాపుల్లోకి వెళ్ళేటప్పటికల్లా ఈయన కాపలాగా ఉండేటటువంటి మురాసురుడు వచ్చాడు ఆయన ఏడుగురు కొడుకులు వచ్చారు ఇంకా అనేక మంది అరవై వేలు అనుకుంటా ఆయన సైన్యం వీళ్ళందరూ వచ్చారు కృష్ణుడు ఇలా వ్రేల్మిడిమి అంటే ఇలా వేలు ఇలా ముడవడం ఎంత తేలిగ్గా జరుగుతుందో అంత తేలిగంట చిటిక వేసినంత సునాయాసంగా వారందరినీ కూడా సంహరించి సింహనాదం చేస్తే ఆ నాదానికి పాంచజన్యపు ధ్వనికి అతడే నరకుడే యుద్ధం చేయడానికి వచ్చాడు ఆ వచ్చినటువంటి వాడితో కృష్ణుడు చాలా బాగా యుద్ధం చేశాడు చేస్తున్నంతసేపు సత్యభామ కూడా చాలా ముచ్చట పడిపోయి భర్త యొక్క పరాక్రమాన్ని చూసి మురిసిపోతూ క్రేగంట చూస్తోంది ఇలా కంటి కొసలతో ఒక పక్కన ఇలా కంటి కొసలతో భర్త వైపు శృంగార రసంతో చూస్తూ ఉన్న ఎదురుగా ఉన్నటువంటి నరకుణ్ణి చూస్తే ఆవిడికి వాత్సల్యం కూడా కలిగిందిట అంటే పూర్వజన్మలో తన కుమారుడే కదా అటువంటి వాత్సల్యం కలిగిందిట అలా చూస్తూ కూడా ఉండగా అతడు ఒక బాణం వేస్తే వచ్చి కృష్ణుడి ముఖాన నుదుట తగిలిందిట ఆ బాణం ఎట్లా ఉంది అంటే చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చలాగా చంద్రుణ్ణి కబళించటానికి వచ్చిన రాహువులాగా ఆ బాణం కృష్ణుడి ముఖంలో అలా వేలాడుతూ ఉంటే కొంచెంసేపు సొమ్మసిల్లినట్టు అయిపోయాడు సొమ్మసిల్లినట్టు అయిపోయి అలా నిస్త్రాణగా కూర్చుని ఉంటే అతడి పంక చూస్తున్నటువంటి సత్యభామతో అన్నట్ట నువ్వు యుద్ధం చెయ్యాలని కుతూహలపడుతూ ఉంటావు కదా ఎప్పుడూను నీ యుద్ధ కుతూహలాన్ని తీర్చుకో నేను కాసేపు విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తా ఖాళీగా ఉంటే ఏం చేస్తాడు ఎదురుగా ఉన్న శత్రువు వెంటనే సంహరిస్తాడు ఏమన్నా నీతి నియమాలు ఉన్నాయా వీళ్ళకి ఉండవు కదా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వాడిని చేతిలో విల్లు లేనటువంటి వాడిని నిరాయుధుడైనటువంటి వాడిని ఏమీ చేయకూడదు అతడితో యుద్ధం చేయకూడదు అనేది యుద్ధ నీతి కానీ రాక్షసులకి నీతి లేదు అందువల్ల ఇలా కాసేపు విశ్రాంతి తీసుకుంటే కూడా అతడు బాణం వేసే అవకాశం ఉంది కనుక అతడు నా మీద బాణం వేయకుండా అంటే ఇంత ఆలోచన అనమాట మనసులో వేయకుండా నువ్వు అతన్ని నిలవరించు అన్నాడు అంటే ఆవిడ చాలా లెమ్మ అన్నాడు లే నువ్వు కొమ్మ ఓ కొమ్మ ఓ స్త్రీ ఓ అమ్మాయి ఓ అందగత్తే ఓ సుందరి కొమ్మ తీసుకోవలసింది ఈ విల్లుని అని అంటే ఆవిడ అంతకంటే సంతోషంగా ఎప్పుడు యుద్ధ కుతూహలం ఉంది విడికి కదా కుతూహలం అంటే యుద్ధం చేయాలనేటటువంటి ఉత్సాహం ఉంది ఇప్పుడు అవకాశం దొరికింది అవకాశం దొరికింది కదా అని చెప్పి ఆ విల్లు చేతిలోకి తీసుకుని పరివేషము గల చంద్రుని సరివేషము దాల్చే ఎలా ఉందిట అంటే విల్లు ఎత్తిపట్టి ఆ విల్లుని ఇలా ఎక్కువ పెడితే ఎలా ఉందిట పరివేషం ఉన్నటువంటి చంద్రునితో సమానమైన వేషం కలిగినట్టుగా ఉంది పెట్టి సంఘటిత నీవి బంధయ్ భూషణ శ్రేణిందాల్చి ముఖేందుమండల మరీచి జాలముల్పర్వగా పాణింపయ్యద చక్కగా దురిమి సుంభద్వీర సంరంభయేణీలోచన లేచి నిల్చి తన ప్రాణేశగ్రభాగం బునన్ వేణింజొల్లెముబెట్టి అంటే యుద్ధం చేసేటప్పుడు ఎక్కడ డొస్తోని భార్య జుట్టండి నల్లగా నిగనిగలాడుతూ తర్వాత సందర్భంలో చెప్తుంది కదా ఎలా నల్ల త్రాచులాగా ఉన్నటువంటి అందమైన జడని ముడి కట్టిందిట కట్టి దాంతో సంఘటిత నీవి బంధయ్యి చక్కగా బట్టని చక్కగా కట్టుకుంది ఎక్కడ జారిపోకుండా ఉండడానికి శ్రేణి నిందాల్చి అప్పటికే ఆవిడ ఒళ్ళంతా నగల అలంకరించుకుంది సత్యభామ అలంకార ప్రియ అందువల్ల అలంకారాలతో ఒళ్ళంతా చక్కగా ఏ శరీర భాగంలో ఎటువంటి భూషణాలు ఉండాలో వాటన్నిటిని ధరించింది ముఖేందుమండల జాలముల్ పర్వగా ఆడు భర్త ఈ మాట అనేటప్పటికల్లా ముఖ పద్మంలో ఉన్నటువంటి కాంతి అన్ని వైపులకి కూడా ముఖము అనేటటువంటి చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల లాంటి కాంతి అన్ని వైపులకి ప్రసరించగా పాణింపయ్యద చక్కగా తురిమి ఈ కొంగు ఎక్కడన్నా అడ్డం వస్తుందేమో ఇలా ఎత్తి బాణాలు వేస్తూ ఉన్నప్పుడని ఆ కొంగుని తీసి ముందు వైపుకి తిప్పి లోపలికి దోపుకుని సుంభద్వీర సంరంభయ్యి చాలా గొప్ప పరాక్రమంతో కూడుకుని ఏణీలోచన లేచి నిలిచే తన ప్రాణేశగ్రభాగం పునన్ లేడి కళ్ళల్లాంటి బెదురుచూపులు కలిగిన సత్యభామ లేచి అలా భర్త పక్కన నిలబడిందిట నిలబడి ఇంకక్కడి నుంచి పోతనామాచ్చల వారు వర్ణించినటువంటి వర్ణన ఇంత అంతా అని చెప్పడానికి వీల్లేదండి ఒక పక్కన ఏం చేస్తోందిట భర్తను చూస్తోందిట మరో పక్కన శత్రువుని చూస్తోంది పరుజూచున్ వరుజూచునొంపనల రింపన్ దోషరాగోదయావిరత భృకుటి మందహాసములతో వీరంభు శృంగారముల్ చరగన్ గన్నులకింపు సొంపు బరగన్ చండాస్త్ర సందోహం సరసాలోకసమూహమున్నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్ పరుజూచున్ వరుజూచున్ పరుడు అంటే శత్రు శత్రువంక చూస్తోందిట ఇటుపక్క భర్త వంక చూస్తోందిట నొంపన్ అలరింపన్ అతని ఎందుకు చూస్తోంది బాధ పెట్టడానికి ఇతడి వంకె ఈయన వంకెందుకు చూస్తోంది కృష్ణుడి వంక సంతోష పెట్టడానికి అలా వీరము శృంగారము రెండూ కనపడేటట్టుగా ఆవిడ చూపుల్లోనూ చేష్టల్లోనూ కనపడుతూ యుద్ధం చేస్తూ ఉంటే ఆవిడ చేతితో విల్లు పట్టుకుంటే ఎలా ఉందిట పరివేషము గల చంద్రుడు సరివేషము దాల్చే పరివేషం అంటే చంద్రుడు చుట్టూతో ఉండే జ్యోతిర్వలయం ఈవిడ దాంతో పోలిగ్గా ఉంది అంటే ఇలా బాణం వేద్దామని చెప్పి విల్లు ఇలా పట్టుకుంటే ఎంత బాగా ఆకర్ణాంతం లాగింది అంటే ఇలా ఉండేటటువంటి విల్లు కాస్త ఇలా గుండ్రగా వచ్చింది ఇంత బాగా లాగితే చెవి దగ్గర ఒక భాగం ఉండి ముందు భాగం ఇలా గుంపుగా ఉండి ఆవిడ ముఖం చుట్టూతా ఒక చిన్న వృత్తం గీసినట్టుగా తయారైందిట అంటే పొడుగ్గా ఉండే చాపం చాపాకృతి అంటే అదే వృత్తంలో ఉండే అతి చిన్న భాగాన్ని చేపం అంటారు చేపాకృతిలో ఉండేటటువంటి విల్లు వృత్తాకృతిలో మారిపోయి గుండ్రగా అయిందిట అంత బాగా లాగి బాణాన్ని అతడి మీద వేసిందిట అలా వేస్తూ ఉంటే అసలు ఒక్కొక్క బాణం ఒక్కొక్క రకమైనటువంటి పుష్పాల్లాగా మారిపోయాయని అలా యుద్ధం చేస్తూ చేస్తూ ఉండగా కృష్ణుడు అలసట తీర్చుకున్నాడట ఈవిడ ఒక పక్కన ఇలా విసురుతూనే ఉంది మరొక పక్కన రెక్కలతో గరుత్మంతుడు విసురుతున్నాడు ఆ చల్లదనానికి కృష్ణుడు తేరుకున్నాడు లేచి సత్యభామ చేతిలో ఉన్నటువంటి మిల్లు తాను ధరించి నరకుడి మీద బాణం వేసి అతన్ని సంహరించడం జరిగింది సత్యభామ కృష్ణులు ఇద్దరు సంతోషించారు ఇది జరిగింది ఎప్పుడంటే ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి చతుర్దశుల మధ్య జరిగింది అందుకనే నరక చతుర్దశి నాడు స్నానం చేసేటటువంటిది తెల్లవారుజామున ఇంకా చంద్రుడు ఉండగా చేయాలి అని చెప్తారు అభ్యంగన స్నానం ఇది సరిగ్గా చెప్పాలంటే అతడు తన కుమారుడే అయినా లోకకంటకుడుగా మారినటువంటి కారణంగా తన కళ్ళెదుట తన కుమారుణ్ణి చంపుతుంటే ఓర్చుకున్నటువంటి ఓర్పు కలిగిన తల్లి భూదేవి ఈవిని చూసి లోకంలో ఉన్న స్త్రీలందరూ ఎన్ని విషయాలు తెలుసుకోవాలో తన కొడుకే కదా అని చెప్పి తప్పులు చేస్తే క్షమించకూడదు నా దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే కాలటం మారుతుందా కనుక చెడ్డవాడైనప్పుడు కొడుకైనా సరే శిక్షించాలి అనేటటువంటి సంగతిని సత్యభామ నరకాసురవధ చేసేటప్పుడు పక్కనే ఉండి ఆమోదించినటువంటి సంగతిని మనం ఆ దృష్టికోణంతో అర్థం చేసుకుంటే నరక చతుర్దశి నాడు నరకుడి గురించి కృష్ణుడి గురించి సత్యభామ గురించి మనం తెలుసుకున్నటువంటి విషయాలు సార్థకమవుతాయి ఈ దృష్టితో తల్లులందరూ తండ్రులందరూ తమ పిల్లల ప్రవర్తనని సరిచెయ్యడం విషయంలో జాగ్రత్త పడతారు అప్పుడు వాళ్ళ మనస్సుల్లో దీపాలు వెలిగి లోకానికంత కాంతి ఇవ్వగలుగుతారు అనే విషయాన్ని నరకచతుర్దశి సందర్భంలో మనం గుర్తు చేసుకుందాం కథ కంచికి మళ్ళీ కలిసే వరకు స్వస్థ